దేవునామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుని వాక్యం చెప్తుంది తన స్వాస్థ్యమును ఆయన విడనాడువాడు కాదు. కేవలం డబ్బులు ఎట్టి కొనుక్కున్న మన ఆస్తి విషయంలో మనం ఎంత పౌరుషం కలిగి ఉంటాం, కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకునిన సంఘం, సంఘం అనగా మనమే, మనల్ని ఆయన రక్తంతో కొనుక్కున్నాడు. ఆయన తన స్వాస్థ్యమును ఆయన విడనాడువాడు కాదు. ప్రియబిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఏమాత్రము ఇష్టపడట్లేదు. మనమే ఒకవేళ ఆయనకు దూరం అయిపోతున్నామేమో, కానీ దేవుడు మాత్రం నిరంతరం తన కుడి చేతితో మనల్ని పట్టుకుని మనల్ని బలపరుస్తున్నాడు. నిత్యముగా మనము ఆయన చేతిలో ఉన్నాం. కావున ధైర్యం కలిగి ఎల్లప్పుడూ సంతోషంగా